హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్ జే భారత్ యాత్రా ఫర్ భారత్ యాత్రా ఫర్ విశ్వం వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ నేను మీ మనీ పవర్ భావపనగం యోగాచార్య న్యూమరాలజిస్ట్ ఎక్స్టెండ్ లైఫ్ కోచ్ సో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం లాస్ట్ ఎపిసోడ్లో మీకు సక్సెస్ నెంబర్స్ గురించి ఇంటరాక్షన్ చేశాను ఇప్పుడు సక్సెస్ నెంబరు ఏ వ్యక్తుల్లో ఏమేమి వచ్చింది ఒకటి నెంబర్ సక్సెస్ నెంబర్ వస్తే ఏం జరుగుతుంది ఒకటి నెంబర్ సక్సెస్ నెంబర్ వస్తే ఏం జరుగుతుందో మీకు పూస కూర్చున్నట్టు చెప్పడానికి నేను వచ్చినాను అది ఎట్లా వస్తుంది అనేది మా కోర్సులలో ఉంది త్వరలోనే ఆ వీడియోలు కూడా చేస్తాం కానీ ఇప్పుడు చేయము చాలా ఇది తెలుగు రాష్ట్రాల్లో తెలుగు న్యూమరాలజిస్టులలో ఇంతవరకు ఎవరు చెప్పలేదు ఈ టాపిక్ ఏదైనా బాబా పన్నంగా మొదలు పెట్టిందంటే మళ్ళీ అది అందరూ చెప్తుంటారు అనుకోండి ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా చెప్పబోతున్నాను వన్ నెంబర్ వచ్చేటప్పుడు సక్సెస్ నెంబర్ ఏంటి తెలుసుకుందాం ఇక ముఖ్యంగా ఈ నెల పదిహేనో తారీఖు అక్టోబర్ పదిహేనో తారీఖు ఆదివారం రోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కంప్లీట్ ప్రొపరేషన్ న్యూమరాలజీ కోర్సు జరుగుతున్నాయి నేరుగా జరుగుతున్నాయి ఆల్రెడీ నైంటీ పర్సెంట్ సీట్స్ బుక్ అయిపోయినాయి ఇంకా టెన్ పర్సెంట్ ఉన్నాయి తొందరగా హరియప్ ఒక ఐదు ఆరు సీట్లు ఉన్నట్టున్నాయి సో ఇది రిజర్వేషన్ చేసుకోండి చక్కగా ఇది ఒక మంచి బిజినెస్ వేలు లక్షలు కోట్లు కోట్లు ఫాస్ట్గా మీరు ఒక నేను ఎనిమిది సంవత్సరాలు కోటిష్డ్ అయినా ఎనిమిది సంవత్సరాలకి మీరు నా అలాగా కోటి కావాలంటే కనీసం ఒక ఐదు సంవత్సరాలు కృషి చేయాలి ఈ ఫీల్డ్లో తప్పకుండా మీరు కూడా కోటి అవుతారు నో డౌట్ నో డౌట్ డౌట్ ఉంటే అవుట్ సో ఇక అది కోర్సు వివరాలు దాదాపు నాలుగు వందల మంది స్టూడెంట్స్ ఉన్నారు వరల్ వైడ్గా దాంట్లో ఒక పది మంది మాత్రం విపరీతంగా సంపాదించుకుంటున్నారు విపరీతంగా నన్ను దాటిపోయినారు ఇంకా గురువు నుంచి రచించినట్టు నన్ను దాటిపోయినారు మామూలుగా సో మీరు కూడా అట్లా డెవలప్ కావాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను నేను ఈ ఫీల్డ్లోనే ఉంటానని కాదు నాకు ఎందుకంటే పొలిటికల్ ఫీల్డ్ అంటే బాగా ఇష్టం అక్కడ పోయి చే ప్రజలకు ఏమైనా చేయాలనుకుంటుందన్నమాట సో నాకు మంచిగా కోటి ఇరవై కోటి పది లక్షల ఇల్లు ఉంది ఒక ఇరవై లక్షల కారు ఉంది బంగారం ఉంది హ్యాపీ ఫ్యామిలీ ఉంది అన్నీ ఉన్నాయి ఇక ఇక అన్ని ఉన్న నిండుగా ఉన్నా కదా నేను నిండుగా ఉన్నప్పుడు నాకు ఇంకేం బాధ ఇక బాగా మందికి నేర్పేద్దాం అనేది ఒక లక్ష్యం పెట్టేసుకున్న తొందరగా వచ్చి జేనుగా అండి ఎందుకంటే మీ మీ జిల్లాలో మీ రాష్ట్రంలో మీకన్నా ముందు వేరే వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళకి పోతాయి డబ్బులు బిజినెస్ అన్నప్పుడు కొంచెం కాంపిటీషన్ ఉంటుంది కదా ముందు నువ్వు నేర్చుకున్నావు అనుకో ఆ లడ్డో మనీయో ఏదో నీకు వచ్చేస్తుంది ఓకేనా ఇక సుత్తి సోది లేదు పక్కనకి వెళ్ళిపోదాం ఇక మెయిన్గా మీకు సక్సెస్ నెంబర్ గురించి ఎపిసోడ్స్ లాస్ట్ ఒక ఎపిసోడ్ చేసాము సక్సెస్ నెంబర్లో స్మార్ట్ నెంబర్స్ మరియు హార్డ్ నెంబర్స్ అని ఇప్పుడు సక్సెస్ నెంబర్లో స్మార్ట్ నెంబర్ వన్ స్మార్ట్ నెంబర్ వన్ వస్తే ఏం జరుగుతుంది స్మార్ట్ నెంబర్ వన్ వస్తే ఖచ్చితంగా ఒక అద్భుతమే జరుగుతుంది అద్భుతమే జరుగుతుంది అంటే ఫస్ట్ వీళ్ళు హార్డ్ వర్క్ చేసి ఉంటారు కానీ ప్రపంచానికి వాళ్ళు హార్డ్ వర్క్ చేసింది కనిపించదు కానీ ప్రపంచంలో నేము ఫేము డబ్బు సంపద అన్నీ కలిసి ఉంటాయి దాంట్లో మనకు తెలంగాణ ఎంతోమంది పోరాటం చేసింది కానీ దాంట్లో కేసీఆర్ సారే ఆ ఫలాలు అనుభవించేసి వాళ్ళ ఫ్యామిలీ అన్నీ ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఇంటికో ఉద్యోగం అన్నాడు అదిపోయింది దరిద్రులకు దళితులకు మూడు ఎకరాలు అన్నాడు అదిపోయింది ఇక వంద రకాలు అన్నాడు కానీ కానీ నంబర్ వన్ వచ్చినందుకు ఆయన నంబర్ వన్ పొజిషన్లో తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండుసార్లు పూర్తి చేసుకొని ఇక మూడోసారి కూడా గెలవాలనుకుంటున్నాడు చూద్దాం విధి లిఖితం ఎలక్షన్ డేటు వన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి వీడియో చేస్తారు సపరేట్గా కానీ ఇప్పుడు సక్సెస్ నెంబర్ వన్ వచ్చిన తర్వాత మన ఎం మన కేసీఆర్ సారు ఏదేమైనా కానీ అన్ని రాజకీయ పార్టీలకు తెలుగు ప్రజల తెలుగు ప్ర ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో కూడా కేసీఆర్కు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అందరు ప్రతిపక్షాలు స్వపక్షాలు అందరు చూస్తారు ఆయన మాట్లాడుతుంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సన్ అది నెంబర్ వన్ సో ఆయన సక్సెస్ నెంబర్ వన్ కానీ కేసీఆర్ సార్ ఫాలో చేసేది సిక్స్ నెంబర్ని ఫాలో చేస్తాడు టూ నెంబర్ని ఫాలో చేస్తాడు వన్ నెంబర్ని ఫాలో చేయడు ఎందుకంటే ఎవరో చెప్పినట్టుంటారు ఆయనకు ఆయన కూడా న్యూమరాలజీ ఫాలో చేస్తారు కానీ సో తెలంగాణ ఆవిర్భావం రెండో తారీఖు పెట్టినారు రెండో నెంబరు చూసారు రెండు నెంబరు తర్వాత కంటివల్ కానీ ప్రోగ్రామ్ చేస్తే ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి చేసినారు మొన్ననే సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ రోజు దాదాపు తొమ్మిది కళాశాలలు ఓపెన్ చేశారు అంటే ఆరు నెంబర్నే ఫాలో చేస్తాడు ఎక్కువ కానీ కేసీఆర్ సార్ది సక్సెస్ నెంబర్ వన్ వన్ సో ఏదేమైనా నెంబర్ వన్ పొజిషన్లోనే ఉన్నాడు ఇప్పటికైతే సో నెక్స్ట్ బాబా రామ్ దేవ్ గారు సో కేసీఆర్ సార్ పంతొమ్మిది వందల యాభై నాలుగు ఫిబ్రవరి పదిహేడో తారీఖు పుట్టింది అదేవిధంగా బాబా అది మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే ఇరవై తొమ్మిది వస్తుంది జన్మ సంఖ్య ఎనిమిది విధి సంఖ్య రెండు అది ఇక నెక్స్ట్ మన బాబా రామ్ దేవ్ గారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో దివ్య యోగమంది ట్రస్ట్ ఏర్పాటు చేయడానికి పదివేల రూపాయలు ఉండే పదివేల రూపాయలు ఉండే వాళ్ళ దగ్గర కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మీరు నెట్వర్క్ కొట్టండి పతాంజలి నెట్వర్క్ కానీ దాదాపుగా ఆచార్య బాలకృష్ణ బాబా రామ్ దేవ్ గారు ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేదంలో కానీ యోగాలో కానీ వీలే నెంబర్ వన్ వీలే నెంబర్ వన్ అంటే బాబా రామ్దేవ్ గారు ఇవన్నీ ఏం నమ్మరు కేసీఆర్ గారేమో ఇవన్నీ నమ్ముతారు న్యూమరాలజీ ఇవన్నీ వాస్తు ఆస్ట్రాలజీ బాబా రామదేవ్ అయితే ఇవన్నీ ఏమి నమ్మడు ఏ ఏ పాకాండ హే ఏ మూఢ హే అంటాడు ఈ అంధవిశ్వాస్ హే మేరకు భూత్ చెడావ్ మేరకు శని చెడావ్ మేరకు రాహు చెడావ్ అంటాడు అన్నమాట ఎందుకంటే నేను ఆయన శిష్యున్నా కాబట్టి నేను యోగా క్లాస్ అక్కడే నేర్చుకున్నాను కాబట్టి దా దాదాపుగా రెండు వేల ఆరులో సెప్టెంబర్ రెండవ తారీఖు అక్కడ నేను వెళ్ళాను నేను వేసుకున్నాను ట్రైనింగ్ తీసుకున్నాను ఓకే అలా చెప్తుంటే ఏదేమైనా ఆయన మొత్తం డేట్ ఆఫ్ బర్త్ అంత క్యాలిక్యులేషన్ ఉపయోగం వస్తుంది అంటే సెవెన్ ఎయిట్ ఫోర్ రాహు కేతు కేతువు రాహు అనమాట అందుకోసం స్పిరిచువలిజంలో ప్రపంచవ్యాప్తంగా యోగా ప్రపంచవ్యాప్తంగా బాగా ఫాస్ట్గా డెవలప్ చేసి పతాంజలి యోగా యూనివర్సిటీ అన్నీ చాలా బాగా డెవలప్ అయిపోయినాయి సో ఒక విధంగా చెప్పాలంటే నంబర్ వన్ యోగా సంస్థ వరల్డ్లోనే చాలా చాలా వేల కోట్లు సంపాదించిన సంస్థ కూడా ఇదే సో దట్ ఈస్ ద నెంబర్ వన్ సో అట్లా మీ కొడుకు కానీ మీ కూతురు కానీ మీరు కానీ మీ మీ వైఫ్ కానీ మీకు మీ భార్యకు కానీ సక్సెస్ నెంబర్ వన్ వస్తే ఖచ్చితంగా 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 ఇక్కడ సీఎంలు పిఎం ఎమ్మెల్యేలో అవుతారని కాదు కానీ వాళ్ళ జీవితంలో వాళ్ళ డాక్టర్ ఫీల్డ్లో లాయర్ ఫీల్డ్లో యాక్టర్ ఫీల్డ్లో న్యూమరాలజీ ఫీల్డ్లో ఏ ఫీల్డ్లో అయినా సరే వాళ్ళు నెంబర్ వన్ పొజిషన్లో ఉంటారడంలో సందేహమే లేదు సందేహమే లేదు సందేహమే లేదు సో అందుకోసమే మీ సక్సెస్ నెంబర్ ఏంటో మీరు గురువుగారిని కలిసి తెలుసుకుంటారా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే అన్ని సీక్రెట్లు చెప్పిన తర్వాత నా పని ఏముంటుంది ఇంకా సో అందుకోసమే అమ్మ మీరు అన్ని విషయాలు గట్టిన చేస్తారు గట్టిన చెప్తున్నాయి అన్నీ అన్నీ ఓపెన్గా చెప్పేసిన అన్నీ ఓపెన్గా చెప్పినా కొన్ని కొన్ని ఇవి కూడా వస్తాయి త్వరలోనే కానీ వేటెన్సీ అంత ఆతృతంగా ఉన్నవాళ్ళు కన్సల్టేషన్ చేయండి టేక్ ప్రాపర్ అపాయింట్మెంట్ అదేవిధంగా కోర్సులు కూడా రన్ అవుతున్నాయి కాబట్టి సో మీరందరూ దాంట్లో జాయిన్ అయ్యి మీరు కూడా మంచి సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన నాలనే పిల్లలైక్ అని యాక్టివేట్ చేయండి తర్వాత ఇంకో విషయం ఏంటంటే నంబర్ వన్ సక్సెస్ నెంబర్ వాళ్ళందరూ కూడా లీడర్ క్వాలిటీస్ ఉంటాయి ఎవరి అడ్వైజులు ఏం తీసుకోరు వాళ్ళు వాళ్ళు ఎవరు అడ్వైజులు తీసుకోరు వాళ్ళే అందరికీ అడ్వైజులు ఇస్తుంటారు తల ఎత్తుకు తిరుగుతారు తల పంచుకొని ఉండరు ఇది గుర్తించుకోండి ఫస్ట్ తలదించుకొని ఉండరు తర్వాత మొత్తం కూడా కొంచెం ఈగో కూడా ఎక్కువనే ఉంటుంది వీళ్ళకి తర్వాత నేను చెప్పిందే వాళ్ళు పాటించాలంటారు వీళ్ళంతా కూడా సో నెంబర్ వన్ క్యారెక్టర్స్ ఏవైతే కలిగి ఉంటారో అవన్నీ కలిగి ఉంటారు ముఖ్యంగా వీళ్ళు ఈ సక్సెస్ నెంబర్ వన్ వచ్చిన వాళ్ళు పింక్ కలర్ ఎక్కువగా ఫాలో చేస్తే మంచిది అందుకోసం కేసీఆర్ సార్ మీకు తెలుసు కదా కేసీఆర్ సార్ ఏ కలర్ ఫాలో చేస్తారో మీకు తెలుసు ఏ కలర్ ఫాలో చేస్తాడు పింక్ వాళ్ళ జెండా కూడా పింకే మళ్ళీ వైట్ కలర్ ఫాలో చేస్తారు తర్వాత ఆరెంజ్ కలర్ కూడా ఫాలో చేస్తే చాలా మంచిది ఇక రామ్ దేవ్ అయితే మీకు తెలుసు అందరికీ ఆరెంజ్ కలర్లో ఉంటారు కాశాయ వస్త్రంలో చూసారా అంటే వీళ్ళు వీళ్ళ సక్సెస్ నెంబర్ ఒకటని తెలియకపోయినా ఇప్పుడు కేసీఆర్ సార్ ఇంత న్యూమరాలజీ ఫాలో చేస్తే ఆయన సక్సెస్ నెంబర్ ఒకటని ఆయన తెలియకపోవచ్చు పోనీ ఇప్పుడు ఈ ఈ యూట్యూబ్ ఛానల్ వచ్చిన వీడియో చూసి అరే అట్లనా అరే గిన్ని రోజుల నుంచి నాకు సక్సెస్ నెంబర్ వన్ అని నాకు తెలియకపోయా ఏ తెలియకపోయా అంటే చూసుకుంటే అర్థమవుతుంది కదా ఇప్పుడు మీకు ఇప్పుడు మీకు పిరమిడ్ పద్ధతిలో అంటే నేను చాలేన్లు కాదు కేసీఆర్ అన్నాం అనుకోండి కే కేర్ ఇట్లా కేసీఆర్ అని కూడా మీకు పిరమిడ్ పద్ధతిలో టక్మని ఎంత చూద్దాం మీరు నమ్ముతారో నమ్మరు కానీ ఎంత బాగుంటుందంటే దీంట్లో కథ కథ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఇదంతా ప్రాక్టికల్ ఎవరికి తెలియదు అనేది మాయల పక్కరు యొక్క పానం చిరికల ఉందని ఎవరికి తెలియదు ఇది చూడండి ఎట్లు ఉంటుందో ఇది చూడండి ఇప్పుడు కేసీఆర్ అనేది పదము వన్ వన్ గాయకు వన్ ఎట్లు బాయ్ అసలు వన్ ఎట్లా వస్తుంది అయినా ఎనిమిది పదివేడు అంటే ఎనిమిది అవుతుంది ఎనిమిదికి వన్ పడనే పడదు అరే అంటే కేసీఆర్ అనే పదమే కదా ఇప్పుడు మొత్తం ప్రపంచం చేసింది తెలంగాణ ఉద్యమంలో ఇక చూడండి జర అరే ఓపిక ఓపిక వేసుకో భాయి ఎందుకు ఆగమవుతున్నావు జర ఆగు ఇక చూడు ఇక చూడండి ఇది రెండు ఇది మూడు ఇది రెండు వచ్చింది నెంబర్ వచ్చింది కదా ఇట్లా చూద్దాం మళ్ళా అంటే కే అనేది రెండు సి అనే మూడు తర్వాత ఆర్ అనేది రెండు దీన్ని దీన్ని ప్లెజ్ చేయి ఐదు వస్తుంది దీన్ని దీన్ని ప్లెజ్ అయ్యి ఐదు వస్తుంది దీన్ని దీన్ని ప్లెజ్ అయ్యి మళ్ళా ఫైవ్ ప్లస్ ఫైవ్ ఎంత అవుతుంది టెన్ అవుతుంది సున్నా తీసాయి వన్ అవుతుంది ఓ అబ్బా మరి కేసీఆర్ అనే పదంలో వన్ నెంబర్ ఉంది బేటా వన్ నెంబర్ ఉంది అందుకోసమే ఆయన అంత లీడింగ్ చేసిండు ఇంకొక పెద్ద పద్ధతిలో చార్డియన్లో దాంట్లో దీంట్లో అన్నిట్లలో మంచి నెంబర్లే ఉన్నాయి అవి వేరే కేసీఆర్ అనే పదంలో ఒక దాంట్లో ఒక దాంట్లో ఏ నెంబర్ వస్తుంది ఒక దాంట్లో పద్నాలుగు నెంబర్ వస్తుంది ఒక దాంట్లో మళ్ళీ ఏడు నెంబర్ వస్తుంది ఒక దాంట్లో యాభై ఐదు నెంబర్ వస్తుంది ఇట్లా మొత్తం పోతే వన్ నెంబర్ ఇట్లా అలానే బాబా రామ్ దేవ్ అనే పేరు కూడా మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి బాబా రామ్ దేవ్ అనే పేరు క్యాలిక్యులేషన్ చేసుకోండి అది కూడా ఏమొస్తుంది తెలుసా రామ్ దేవ్ చూడండి బాబా రామ్ దేవ్ అని పేరు చేస్తే ఇరవై ఎనిమిది నెంబర్ వస్తుంది ఇదంతా మీరు చూసుకోండి ఇది మొత్తం కుడితే ఇరవై ఎనిమిది నెంబర్ వస్తుంది మొత్తం రెండు ప్లస్ ఇజ్క్వల్ వన్ అట్లా మీకు చెప్పేది ఒకటే నేను ఇవన్నీ మీకు అంత వన్ చేసేసి చూపించడం కాదు వాళ్ళ సక్సెస్ నెంబర్ వన్ వన్ కాబడే వాళ్ళు ఆ ఫీల్డ్లో పొలిటికల్లో తెలంగాణలో తెలంగాణలో కేసీఆర్ సార్ నెంబర్ వన్ ఏ పార్ట్ అయినా ఇప్పుడు నెక్స్ట్ తర్వాత విషయం కానీ ఇప్పుడు పది సంవత్సరాలు అయితే నెంబర్ వన్ ఏ కదా ఆయనగా అన్ని పార్టీల నుంచి కూడా ఆయన తీసుకుపోయాడు కదా అందరు కాంగ్రెస్ తీసుకుపోయాడు బీజేపీ వాళ్ళని తీసుకుపోయాడు తెలుగుదేశం పార్టీ తీసుకుపోయాడు అంటే ఏం లేదు బై ఆ ఇసుకాంత పెద్దది ఉంది ఇది ఒంకల్ అన్నీ మీకునాయి అర్థమైంది ఆ ఇది ఇప్పుడు కొంచెం పరిశారమైంది పదమూడో తారీఖు ప్రమాణ స్వీకరణ చేసిన నుంచి అప్పుడు పడిపోయింది జర గ్రాఫ్ కావని మళ్ళీ ఆ కథ చెప్తా నేను ఎందుకంటే నా పని ఇది న్యూమరాలజిస్ట్ కాబట్టి ఇప్పటికైతే క్లియరే కదా ఇక నో డౌట్ 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 మన సబ్జెక్ట్ డౌట్ డౌట్ క్లియర్ ఇది నెక్స్ట్ మనం రెండు గురించి మూడు గురించి ఇట్లా ఎపిసోడ్లు చేస్తుంటాం ఓకేనా సక్సెస్ నెంబర్ల గురించి ఓకే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ